हेलो अंडी अंदर की नमस्ते नीन मी लक्ष्मी वेलकम बैक टू अवर चैनल दीक्षा कुक्स रेसीपी वच्चेसी अन्नी मा पेरट्लो उन्नवेनंडी कोंचेम कोंचेंगा दोरिके कोंचेम वंकायलु कोंचेम चुक्ककूर कोन्नि टमाटालु इला अन्नी कलिपि कर्री अयिते चेयबोतुन्नानंडी एवरु चेस्तारो चेयरो नाकैते तेलियदु ఇలా చేస్తే బాగుంటుంది ఇది నేను సెకండ్ టైం చేయడము అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను వంకాయలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి చుక్క కూరన దీనికోసం నేను ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక 4 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను ఆయిల్ దీనికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఉల్లిపాయ కాస్త ఉడుకుతుంది అన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి దీని కూడా కలుపుకుంటూను ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు రమ్మని అలా తుంటలు తీయకుండా అలా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వంకాయలు నేను నిలువుగా కట్ చేసుకున్నానండి వంకాయలు వేయగానే salt వేయాలి కదా మనకైతే ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషస్ మూత పట్టేసుకుంటే ఫ్రెష్ గా ఉన్నాయి కాబట్టి వంకాయలు మెత్తబడిపోతాయి మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి టమాటాలు అయితే వేసేసుకోవాలి ఈ టమాటాలన్నీ మధ్యలోనే ఉంచి కాస్త ఉడికిన తర్వాత కూరంతా కలుపుకుందాము ఒక 2 నిమిషస్ ఇలాగా మూత పెట్టేయండి టమాటా చూడండి చాలా మెత్తగా మగ్గింది కదా దీన్ని గరిట తోటి మెత్తగా స్మాష్ చేసేయాలి ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని మొత్తం కర్రీనంతా కలుపుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ కాంబినేషన్ లో పులుపు ఏదైనా గోంగూరైనా చుక్కకూరైనా మామిడికాయైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మళ్ళీ ఏదావిధిగా మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్ లోని చుక్కకూరని అయితే వేసేసుకోండి చుక్కకూర చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్ వరకు ఉంచుకున్నాను నేను మీకు నచ్చితే ముందుగానే వేసేసుకోవచ్చు ఇది ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు చూడండి మొత్తం కర్రీనంతా కలిపేసుకోవాలి మొత్తం కర్రీ కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్ కి తగ్గట్టుగా మసాలా కారంట ఇది మసాలా కారము కాస్త పసుపు ఇంట్లో ఆడిచుకుంటాము మేము అన్ని మసాలాలు వేసి ఆ కారము అందుకే నేను ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అవి వేయలేదు మీరు నార్మల్ పొడి కారం వేసుకున్నట్లయితే ఆ స్పైసెస్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఇంకొండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకొంచెం సేపు మూత పెట్టేసి వదిలేయండి ఒక 5 నిమిషస్ ఇప్పుడు మూత తీసి చూద్దాము మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ ఫ్రెష్ గా ఉన్నాయి కాబట్టి మెత్తగా స్మాష్ అయిపోయండి వంకాయలు ఏంటి కూర ఏంటి టమాటా ఏంటి ఇప్పుడు నేను వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటున్నానండి ముద్ద ముద్దకి తింటుంటే పుల్ల పుల్లగా కారకారంగా చాలా అంటే చాలా బాగుందండి ఈ డిష్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్